కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిన కుల సంఘాల సమావేశాల్లో పాల్గొన్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటు ఉద్యమకారులపై రైల్వే కేసుల ఎత్తివేతకు సంబంధించి జీవోలు విడుదల చేయడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే మంత్రి హరీష్ రావుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. కుల సంఘాల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిద్దిపేట కలెక్టర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఈఓ రజత్ కుమార్. ఆర్యవైశ్య సంఘం సమావేశంలో హరీష్ కు సన్మానం చేసిన సీడీలు ఫోటోల వివరాలు ఆధారంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కిట్టి పార్టీ జరుపుకున్న మహిళల నుంచి 150,000 స్వీకరించారని కూడా హరీష్ పై కేసు నమోదైంది. ఈ రెండు ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. తమకు రావలసిన బకాయిలను సర్కారు సకాలంలో ఇవ్వకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవటం లేదంటున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులు. అర్ధరాత్రి నుంచి కొత్త కేసులను తీసుకోవటం ఆపివేశాయి. ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్నవారికి మాత్రమే వైద్యం చేస్తున్నారు, కానీ కొత్త కేసులను మాత్రం తీసుకోవటం లేదు. దీంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఏడాదిలో 1200 కోట్లు అంటే నెలకు దాదాపు 100 కోట్ల చొప్పున ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ఈ పరిస్థితుల్లో ఇక ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించలేమని తేల్చి చెప్పాయి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా దాదాపు 984 రకాల రోగాలకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఉన్న ఆసుపత్రుల్లో ప్రతి ఆసుపత్రిలో రోజు 20 నుంచి 30 కేసులు నమోదవుతున్నాయి. ఇవి కాకుండా అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకునే వారి సంఖ్య దాదాపు రెట్టింపు ఉంటుంది. పేదలకు 80% పైగా వైద్యం ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే జరుగుతోంది. ఒక్కసారిగా ఈ సేవలను ప్రైవేట్ ఆసుపత్రులు నిలిపివేయడంతో రోగులు ప్రాణాలు గందరగోళంలో పడ్డాయి. అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే ఏం చేయాలో అర్థం కాక రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అధికార గణమంతా ఎన్నికల హడావిడిలో ఉండడంతో ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారమవుతుందనేది ఎవరికీ అర్థం కావటం లేదు.